హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మోమెంట్స్ అండ్ క్రియేషన్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజైతే ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వంటింట్లో కొన్ని చిట్కాలు, నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కొన్ని పనుల్ని ఈజీగా ఎలా చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్గా, క్విక్గా అనేది నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కరివేపాకు తీసుకున్నాను. ఇది చాలా ఫ్రెష్గా ఉంది కదా, సో దీన్ని నీట్గా కడిగేసి ఆరిన తర్వాత మనకి ఈ స్పూన్ అయితే ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదా. సో ఈ హోల్స్లో నుంచి ఈ కరివేపాకును పెట్టి స్టెమ్ కింద నుంచి తీసినట్టయితే మనకి ఈ లీవ్స్ అనేది ఈజీగా సెపరేట్ అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే ఫన్నీగా ఇంట్రెస్ట్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మొత్తం అన్ని లీవ్స్ సెపరేట్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైనా గ్లాస్ కంటైనర్ కానీ ప్లాస్టిక్ కంటైనర్ కానీ తీసుకుని దాంట్లో లాస్ట్లో పేపర్ వేసుకోవడం వల్ల ఏదైనా చెమ్మ అనేది ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అన్నమాట. సో మొత్తం అన్నీ ఇలా వేసేసుకుని టైట్ కంటైనర్లో మనం 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే పుదీనా చూపించాలి అనుకుంటున్నాను. పుదీనా కూడా చాలా ఫ్రెష్గా ఉంది కదా, దీన్ని కూడా నీట్గా కడిగేసి ఆరిన తర్వాత థ్రెడ్ రిమూవ్ చేసేసుకుని ఇది కూడా సేమ్ ప్రాసెస్లో అదే గరిటతో ఈ స్టెమ్స్ అనేది సెపరేట్ చేసేసుకోవచ్చు అన్నమాట. హోల్స్ నుంచి ఈజీగానే అయిపోతుంది. పుదీనా అనేది కొంచెం స్ట్రాంగ్ స్టెమ్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. ఇలా వీటన్నిటిని కూడా సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ గ్లాస్ కంటైనర్ కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లాస్ట్లో పేపర్ వేసుకుని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది కూడా ఈజీగా 1 మంత్ వరకు ఉంటుందన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంది కదా. నేను సేమ్ గ్లాస్ కంటైనర్ తీసుకుని దాంట్లోనే లాస్ట్లో పేపర్ వేసి ఈ పుదీనాను కూడా వేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. ఈజీ ప్రాసెస్లోనే స్టోర్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వచ్చి మామిడికాయని ఎలా ఈజీగా పీసెస్గా కట్ చేసుకోవచ్చు అనేది చూపించాలి అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను దోరగా ఉండే మామిడి పండునే తీసుకున్నాను. సో నేను చూపించిన విధంగా నిలువుగా అడ్డంగా కట్ చేసినట్టయితే పీసెస్ అనేది సైజ్ మన ఇష్టం అన్నమాట. స్లోగా బెండ్ చేసినట్టయితే మనకి పీసెస్ అనేది ఇలా సెపరేట్గా కనిపిస్తాయి కదా. ఇలా మనం ఏదైనా మ్యాంగో రెసిపీస్ చేసినప్పుడు పక్కన డెకరేషన్గా కూడా పెట్టుకోవచ్చు, లేదు మనం ఏదైనా ఎప్పుడైనా మ్యాంగో తినాలి అనుకున్నప్పుడు ఈజీగా ఇలా పీసెస్గా కట్ చేసుకుని ఇలా సెపరేట్ చేసుకున్నట్టయితే చూసారా ఎంత పలుచుగా ఉందో తొక్క, అలాగే బ్యూటిఫుల్గా వచ్చేసింది కదా. చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా, మనం ఎవరికైనా పెట్టడానికి కానీ ఇంట్లో కానీ ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను టమాటాని, ఆనియన్స్ని ఎలా కట్ చేసుకోవచ్చు రౌండ్గా అనేది ఈజీగా చెప్తున్నాను. వచ్చిన వాళ్ళైతే చాక్తో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు, బట్ రాలేని వాళ్ళు ఈజీగా రౌండ్గా మంచిగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ టమాటోని ఫ్రంట్ పార్ట్ రిమూవ్ చేసేసాను, నీట్గా కడిగేసి వాష్ చేసుకున్న తర్వాత చెప్తున్నాను. నేను ఫ్రంట్ పార్ట్ రిమూవ్ చేసేసిన తర్వాత ఇలా ఫోర్క్ హెల్ప్తో ఫోర్క్ ఒకసారి మనం గుచ్చినట్టయితే ఆ గ్యాప్స్లో నుంచి చాక్ పెట్టి నెమ్మదిగా కట్ చేసినట్టయితే మనకి ఈజీగా రౌండ్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. టమాటో సాఫ్ట్గా ఉంటుంది, అలాగే కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా పట్టుకుని కట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఆనియన్ కూడా చూపిస్తున్నాను. ఆనియన్ కూడా ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం రిమూవ్ చేసేస్తే మనకి పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సేమ్ దీన్ని కూడా ఫోర్క్ సహాయంతోనే మనం ఈజీగా రౌండ్స్ కట్ చేసుకోవచ్చు అన్నమాట. రాలేని వాళ్ళ గురించి చెప్తున్నాను. వచ్చిన వాళ్ళైతే మనం ఈజీగా చాక్ తోటే కట్ చేసేస్తాం కదా. సో ఆనియన్ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి ఫోర్క్ గట్టిగా గుచ్చి మనం ఈ రౌండ్స్ అనేది తీసుకోవచ్చు. ఇలా ఈజీగా అయిపోతుంది, అలాగే రౌండ్స్ కూడా చాలా నీట్గా వస్తాయన్నమాట. ఇదే విధంగా మనం గార్నిష్ చేయడానికి కానీ ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ మనకి ఈజీగా క్విక్గా అయిపోతాయి అన్నమాట. సో ఇలా సెపరేట్ చేసేసుకుని పెట్టుకోవచ్చు. చాలా నీట్గా వచ్చాయి కదా, చాలా బాగుంది, అలాగే ఈజీ ప్రాసెస్ కూడా. నెక్స్ట్ అయితే నేను ఈ టమాటో తోటి అలాగే ఆనియన్ తోటి ఫ్లవర్ షేప్ వచ్చేలా, గార్నిష్కి మంచి లుక్ వచ్చేలా ఎలా చేసుకోవాలి అనేది చూపించాలి అనుకుంటున్నాను. మీకు పిక్ చూస్తేనే తెలిసింది కదా.
సో ఫస్ట్ అయితే దీనికోసం టమాటాని తీసుకున్నాను, పండిన టమాటానే తీసుకున్నాను. మీకు ఫస్ట్ టైం చేసినట్టయితే మీరు కొంచెం పచ్చి టమాటాని తీసుకున్నట్టయితే మీకు కార్వింగ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం అలవాటు అయ్యేంత వరకు మీరు ఒకటి రెండు సార్లు ట్రై చేసేటప్పుడు పచ్చిగా ఉన్న టమాటాని తీసుకుని ట్రై చేయండి. సో ఇలా ఇది ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడికి ఎండింగ్ వచ్చేంతవరకు నీట్గా పెటల్స్ టైప్లో కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని సెపరేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెపరేట్ చేసుకోండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది, అలాగే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇలా నీట్గా కొంచెం స్లోగా తీసుకున్నట్టయితే మనకి బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ అనేది రెడీ అయిపోతాయన్నమాట. ఇలాగే నేను ఆనియన్ కూడా చూపించాలి అనుకుంటున్నాను. ఆనియన్ కూడా మీకు ఇందాక చెప్పినట్టే ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం రిమూవ్ చేసేసినట్టయితే ఈజీగా పీల్ అనేది తీసేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఈజీగా వచ్చేస్తుంది, సెపరేట్ అయిపోతుంది. ఇది కూడా ఒక టిప్పు, మనకి ఆనియన్స్ ఎప్పుడు రెగ్యులర్గా కట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆనియన్ కూడా రేకల మోడల్లో కట్ చేసుకోవాలి. ఆనియన్ అనేది గట్టిగానే ఉంటుంది కాబట్టి చాక్ అనేది కొంచెం డీప్కి వెళ్ళనివ్వాలన్నమాట. అప్పుడే మనం సెపరేట్ చేసుకునేటప్పుడు ఈజీగా సెపరేట్ అవుతుందన్నమాట. సో ఇదే విధంగా పువ్వుల రేకలు టైప్లోనే మనం మొత్తం స్టార్టింగ్ ఎక్కడైతే ఉన్నామో ఎండింగ్ వరకు నీట్గా అలాగే ఘాట్లు పెట్టుకుంటూ చాక్ని డీప్కి వెళ్ళనిస్తూ కట్ చేసుకున్నట్టయితే మనం ఈజీగా సెపరేట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా కంప్లీట్ అయిపోయింది కదా, సెపరేట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా సెపరేట్ చేయండి, లేకపోతే ఇంత కష్టపడింది వేస్ట్ అయిపోతుంది కొంచెం ఎక్కడైనా చెదిరితే. సో అందుకనే తీసి సెపరేట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా సెపరేట్ చేసుకున్నట్టయితే అంతే మనకి చాలా బ్యూటిఫుల్గా ఫ్లేవర్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో దీన్ని ఇంకో టైప్లో కూడా నేను చూపిస్తున్నాను. ఈ ఆనియన్ లాస్ట్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని పెట్టుకుని దాంట్లోనే టమాటాని వేరేదిగా నేను కట్ చేసి ఉంచుకున్నాను. ఆ వేరేది కట్ చేసుకున్న ఫ్లవర్ని ఈ ఆనియన్ దాంట్లో పెట్టాను అన్నమాట. ఇలా టూ కలర్స్ టైప్లో ఫ్లవర్ అనేది ఉంటుంది, ఇది కూడా బాగుంది కదా. సో మీకు ఒకసారి చూపిద్దాం ఇలా కూడా అని చెప్పి పెట్టానన్నమాట. చాలా బాగుంది, నాకైతే టమాటో కలర్ఫుల్గా అనిపించింది, అలాగే ఆనియన్ ఫ్లవర్ అనేది లేయర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో దీన్ని నేను జస్ట్ పుదీనా ఆకులతో డెకరేట్ చేశాను. ఇలా మనం ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా వెరైటీ డిష్ చేసుకున్నప్పుడు కానీ, అలాగే టమాటో ఆనియన్ రెసిపీస్ చేసుకున్నప్పుడు కానీ ఇలా ఒకసారి కట్ చేసుకుని మనం గార్నిష్ చేసుకున్నట్టయితే మన రెసిపీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.